आप सभी हिंदी प्रेमियों को मेरा सादर प्रणाम। हिंदी भाषा अभिमानुलंदरिकी ना हृदयपूर्वक स्वागतम। इवाल्टि अंशं वचनम गुरिंचि मात्लाडुकुंटाम। वचनं अंटारु हिंदीलो, इंग्लीशुलो नंबर, सिंगुलर नंबर, प्लूरल नंबर, अदे तेलुगुलो अयिते एकवचनं बहुवचनं, हिंदीलो कूडा एकवचन बहुवचन अंटारु। నామవాచకం యొక్క సంఖ్యని బట్టి ఒకటే ఉంటే దాన్ని ఏకవచనం అని, ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని బహువచనం అని అంటాం। ఇక్కడ మనం చూడవలసింది ఒక ఉదాహరణ, హిందీలో ఇచ్చాను, కొంచెం హిందీ అభ్యాసం చేయాలి కదా, అందుకని। పుస్తకాలయమే ఏక్ లడ్కా సమాచార్ పత్ర పఢ్ రహా హై, అంటే పుస్తకాలయం ఏంటి, ఒక లైబ్రరీ, అక్కడ మే అంటే లో, ఒక బాలుడు ఏక్ లడ్కా సమాచార్ పత్ర అంటే న్యూస్ పేపర్ చదువుతున్నాడు, పఢ్ రహా హై, కుచ్ లడ్కే పుస్తకే పఢ్ రహే హై, అక్కడ కొంతమంది బాలురేమో పుస్తకాలు చదువుకుంటున్నారు। యహా కై అల్మారియా హై, ఇక్కడ చాలా అల్మైరాలు ఉన్నాయి, ఇన్మే కహానియోం కి కితాబే హై, ఇక్కడ దీంట్లో వీటిలో కథల పుస్తకాలు ఉన్నాయి। ఇది ఒక ఉదాహరణ। దీంట్లో మనం చూడవలసింది ఏంటి, ఏక్ లడ్కా అంటే లడ్కా అంటే ఒక బాలుడు అంటే ఏకవచనంలో ఉంది, అంటే వచనం మారితే గనక సంజ్ఞా క్రియల రూపం కూడా మారిపోతుంది। అంటే సంజ్ఞ అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్ లేదా నామవాచకం క్రియ రూపం మారుతుంది। ఎలాగా, లడ్కా పఢ్ రహా హై అన్నాం, ఒక బాలుడు చదువుకుంటున్నాడు। అదే బహువచనమైతే లడ్కే పఢ్ రహే హై అన్నాం, అంటే ఇక్కడ చూడండి నామవాచకం గనక బహువచనమైతే క్రియ కూడా బహువచనంలోనే వాడాం। ఇక్కడ నామవాచకం కనుక సంజ్ఞ సబ్జెక్ట్ కనుక ఏకవచనంలో ఉంటే క్రియ కూడా ఏకవచనంలోనే ఉంటుంది। ఇది పాయింట్ నెంబర్ వన్, అంటే వచనం అనేది దాని యొక్క సంజ్ఞతో పాటుగా క్రియ అనేది మారుతుంది, వచనం మారితే సంజ్ఞ కూడా మారుతుంది, క్రియ రూపం కూడా మారుతుంది। కొన్ని నామవాచకాలు రెండు వచనాల్లోనూ ఒక్కలాగే ఉంటాయి, అంటే కొన్ని నౌన్స్ తీసుకున్నట్టయితే అవి ఏకవచనంలోనూ బహువచనంలో కూడా వాటిల్లో మార్పు అనేది ఉండదు। ఎలా, పేడ్ అంటే ఏంటి, చెట్టు, ఫల్ ఫూల్, ఘర్ బాదల్, దేశ్ అలాగే ఏ మనుష్య, విద్వాన్ కవి, ఇవన్నీ కూడా ఆ పక్షి, ఇవన్నీ కూడా ఏకవచనంలో ఎలా ఉంటాయో బహువచనంలో కూడా అలాగే ఉంటాయి। కానీ మనం తెలుగులో ఎలా అంటాం, ఇక్కడ ఏంటంటే చెట్టు చెట్లు, అలాగే దేశం దేశాలు, ఇలా ప్రతిదానికి మనం పక్కన లూలు కలిపేస్తూ ఉంటాం, వచనంలో మార్పులు కనిపిస్తున్నాయి। అలా ఇంగ్లీష్లో కూడా అన్నిటికీ ఎస్ కలుపుతాం, ప్లూరల్ ఫామ్, బాయ్ బాయ్స్ అని, ట్రీ ట్రీస్ అని మారుతాయి। కానీ హిందీలో మాత్రం కొన్ని వచనాల్లో కూడా మనం ఆ రూపం మారనితనాన్ని మనం చూస్తాం, అంటే రెండింటిలో కూడా పేడ్ పేడే, బహువచనం కూడా పేడ్ అనే అనాలి, ఫల్ ఫల్ అనే అనాలి, ఫూల్ ఫూల్ అనే అనాలి। మరి ఎలా తెలుస్తుంది అది ఏకవచనమా బహువచనమా అన్న విషయం, అంటే ఈ చివరి క్రియను బట్టి మనం చూసుకుంటాం। వహా బహుత్ సారే పేడ్ హై, వహా పేడ్ హై అంటే హై మీద చుక్క పెడితే అది ఏమవుతుంది, అది బహువచనం కింద మనం తీసుకుంటాం అన్నమాట। అలాగా కొన్ని ఎప్పుడు ఏకవచన రూపమే, కొన్ని చూస్తే అవి ఎప్పుడు నిత్య ఏకవచనాలు, వాటికి బహువచనం అనేదే ఉండదు। అదేంటి, పానీ, పానీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అది నిత్య ఏకవచనం। మనం తెలుగులో నీళ్ళు వచ్చాయి, నీళ్లు బాగున్నాయి అంటాం కదా, కానీ హిందీలో పానీ మనం ఏకవచనంలోనే తీసుకోవాలి, పానీ అచ్చా హే అని అంటాం। అలాగే జనత, జనత అంటే ఏంటి, అసలు ప్రజలు అని అర్థం, కానీ దాన్ని మనం ఏకవచనంలోనే తీసుకుంటాం, జనత ఐ హే అంటాం తప్ప జనత ఐ హే అనకూడదు। అలాగే భీడ్, భీడ్ అంటే ఒక సమూహం, సమూహం అంటే దాంట్లో చాలామంది ఉంటారు, కానీ దాన్ని మనం ఏకవచనంగానే తీసుకుంటాం। అలాగే ఇంకొక పానీయం దూధ్, ఆ పాలు కూడా మనం పాలు బాగున్నాయంటాం తెలుగులో, కానీ ఇది నిత్య ఏకవచనంగా తీసుకుంటాం। అలా కొన్ని స్థిరంగా ఉంటాయి వాటి రూపాలు, ఎప్పుడూ కూడా రెండింటిలోనూ ఒకలాగే ఉండేది, ఒకటైతే నిత్యం ఏకవచనంగా తీసుకునేవి కొన్ని ఉంటాయి। అలా కొన్ని ఎప్పుడు బహువచన రూపంలోనే ఉంటాయి, అవి ఏంటంటే లోగ్, లోగ్ అంటే ప్రజలు, దానికి మళ్ళీ ఏకవచనం ఉండదు। అలాగే ప్రాణ, ప్రాణాలు అనే వచనంతోనే మనం వాడతాం బహువచనంగానే। అలాగే బాల్, బాల్ అంటే జుట్టు, దర్శన్ అంటే దర్శనం, సమాచారం అంటే వార్తలు, వీటిని ఎప్పుడు మనం బహువచనంలోనే చూడాలి। అలా కొన్నిటికి గౌరవవాచకంగా కూడా వాడతాం, అంటే వాళ్ళు ఏకవచనం అయినప్పటికీ మనం వాళ్ళని సంబోధించేటప్పుడు వాళ్ళని బహువచన రూపంలో వాడతాం,
మనం తెలుగులో గారు అని ప్రయోగం చేస్తాం కదా, పెద్దలు వచ్చారు, టీచర్ గారు వచ్చారు, అలాగా పెద్దల్ని మనం నాన్నగారు వచ్చారు అంటే వీళ్ళు ఏకవచనమైనా సరే మనం మర్యాద పూర్వకంగా వాళ్ళని బహువచనంలో వాడతాం. అది ఏకవచనమైనా సరే వాటిని బహువచనంగా వాడడం, పితాజీ, గురూజీ, బడేలో ఇలా మనం మాట్లాడతాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఏంటంటే లడ్కా బహువచనం ఏంటి, లడికే అంటే ఎన్నెన్ని చాలా ఉంటాయి ఇలాంటివి. కొన్ని మూడు రకాలుగా వాటి బహువచన రూపాలు మారుతాయి, ఎలా మారుతాయో చూద్దాం. లడ్కా అన్నప్పుడు లడికే అన్నాం, రాత్ రాతే రాత్రులు, అలాగే బాత్ బాతే, దర్వాజా దర్వాజే, కప్పడా కప్పడే, పుస్తక్ పుస్తకే, కితాబ్ కితాబే, ఈ రకంగా మారేవి కొన్ని ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయి, ఏ కలుపుతాం, భాష భాషాయే, మాలా మాలాయే, ఇలా చివర ఏ కలిపేవి కొన్ని ఉంటాయి. కొన్ని ఇయా కలుపుతాం, అంటే చివర ఈ వస్తే అవి ఇయాగా మారుతుందన్నమాట. దబాయి దబాయియా, అలాగే చుట్టి చుట్టియా, కుర్సీ కుర్సియా, రోటి రోటియా, ఇలా యా అనేది కలుపుకోవాలి. ఇలా బహువచన రూపాలు ఈ రకంగా మారుతాయి. తెలుగులో లాగా అన్నిటికీ చివర రూ పెట్టేస్తే అయిపోయేది కాదు, హిందీలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క రకంగా బహువచన రూపం మారుతుంది. ఇప్పుడు ప్రత్యయం చేరితే ఎలా మారుతుంది, అది చాలా ముఖ్యమైన విషయం. ఈ ఈ వచన అన్నింటిలోకి కూడా ముఖ్యమైనది ఏంటంటే పక్కన ప్రత్యయం వస్తే కనుక అవి ఎలా మారుతుందో, ప్రిపోజిషన్ కలిస్తే ఎలా మారుతుందో చూద్దాం. ఇప్పుడు వహ లడ్కా హే అంటే ఏంటి, అతడు బాలుడు. వహ లడ్కా హే, వహ కాబట్టి ఏకవచనం కాబట్టి హే అన్నాం, చుక్క పెట్టలేదు, సరేనా. ఇప్పుడు వాడిని పిలవండి, అక్కడ బాలుడిని పిలవండి అని మనం అంటాం. అప్పుడు ఏమనాలి, వాడిని అన్నప్పుడు కో కలుపుతాం కదా, అంటే వహ లడ్కా ప్లస్ కో. నీ అంటే మనం కో అని చదువుకున్నాం కదా, ఈ కో ప్రత్యయం పెట్టడం వల్ల వహ లడ్కా కో అవ్వదు. అది ఎలా మారుతుంది, వహ లడ్కా ప్లస్ కో ఉస్ లడికే కో బులావో అనాలి. ఉస్ లడికే కో అన్నాం కదా అని మనం లడ్కే అనేది బహువచనం అనుకోకూడదు, ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మనం ఏమనుకుంటాం, ఉస్ లడికే కో అంటున్నారు కదా, అంటే లడికే బహువచనమా, ఇక్కడ బహువచనం కాదు, అది ఏకవచనమే, కానీ పక్కన కో రావడం వల్ల వహ లడికా రూపాంతరం చెంది ఉస్ లడికే కోగా మారింది. కాబట్టి ఇక్కడ ఉస్ వహ కాస్త ఉస్గా మారుతుంది, లడికా లడికేగా మారుతుంది. అదే వే లడికే హే, ఇప్పుడు చూడండి, వే లడికే హే చుక్క పెట్టాం, అంటే వారు బాలురు. దీన్ని మనం వారిని పిలవండి అన్నప్పుడు, వే లడికే ప్లస్ కో అన్నప్పుడు వే లడికే కో అనకూడదు, ఏమనాలి, ఉన్ లడుకోంకో ఉన్ లడుకోంకో. అంటే లడికాకి బహువచనం లడుకోమా, కొందరు అలా అనుకుంటారు, లడికా బహువచనం లడుకోమని రాస్తారు, ఎందుకంటే ఈ ప్రత్యయాన్ని మర్చిపోతారు వాళ్ళు, ఈ రూపాన్ని చదివింది గుర్తుపెట్టుకొని ఓహో లడికాకి బహువచనం లడుకోమన్నమాట అనుకుంటారు. కానే కాదు, లడికాకి బహువచనం లడికేయే, కానీ పక్కన ప్రత్యయం రావడం వల్ల అది లడుకోంకో అని మారింది, ఉన్ లడుకోంకో అన్నది. అలాగే వహ లడికి హే, ఆమె బాలిక. వహ లడికి ప్లస్ కో ఎలా మారుతుంది, ఉస్ లడికీకో. ఈ లడికీలో మార్పు ఉండదు, వహ కాస్త ఉస్గా మారుతుంది తప్ప ఉస్ లడికీకో అనే అంటాం. వే లడికియా హే, వారు బాలికలు అన్నప్పుడు చూడండి, వే లడికియా ప్లస్ కో కియా అన్నాం కదా లడికియా, ఇది కాస్త ఉన్ లడికియోంకో, అంటే లడికియా కాస్త లడికియోంగా మారుతుంది. అలా అనే అర్థం, లడికీకి బహువచనం లడికియోం కాదు, లడికీకి బహువచనం లడికియా, కానీ పక్కన కో రావడం వల్ల ఈ లడికియాలో మార్పు జరిగి లడికియోంగా మారుతుంది. ఈ రకంగా ప్రత్యయం కలవడం వల్ల ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ప్రత్యయం కలయిక వల్ల ఇక్కడ కోయే కాదు, నే రావచ్చు. కుర్సియోంపర్ కుర్సీపర్ బిల్లి హే, కుర్సియోంపర్ బిల్లియా హే, కుర్చీల మీద పిల్లులు ఉన్నాయని చెప్పినప్పుడు ఏమంటాం, కుర్సియోంపర్, అంటే కుర్సీకి బహువచనం కుర్సియోం కాదు కుర్సియా, కానీ పక్కన పర్ రావడం వల్ల కుర్సియోంగా మారింది. ఈ విధంగా మనం ఇప్పుడు ఈ వచనాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇంకా ముందు ముందు మంచి అభ్యాసాలు చేద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.